నేను ఒక సాధారణ వకీలుని ప్రాక్టీస్ చేస్తున్నాను ఒక రోజు ఒంటరిగా రాధన ఆఫీస్ రూమ్ లోకి వచ్చింది తన కేసు వాదించమని నన్ను కోరింది నాకు ఫీజు చెల్లించే డబ్బు కూడా ఆమె దగ్గర లేనట్టుంది అందుకే చనిపోయిన వాళ్ళ నాన్నగారి గుర్తుగా దాచుకున్న ఒక విలువైన ఉంగరాన్ని నా చేతికి ఇచ్చింది నాకు మా అన్నయ్యకు మా నాన్నగారు కొంచెం పొలం మాత్రం మిగిల్చి వెళ్ళారు అక్రమంగా ఎవరో దాన్ని ఆక్రమించారని నాతో చెప్పింది వాళ్ళ అన్నయ్య మిలిటరీలో చేరి విదేశాలకు వెళ్ళాడు సహాయపడేందుకు బంధువులు గాని ఆత్మీయులు గాని ఎవ్వరూ లేని కారణంగా జాలిపడి నేనే ఆ కేసు ఒప్పుకున్నాను అవతలి వాళ్ళ అబద్ధ సాక్ష్యాలు దొంగ పత్రాలు సృష్టించారు అందువల్ల విచారణ చాలా రోజులు జరిగింది ఆ సందర్భంగా నేను రాధ తరుచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళం ఎప్పుడు నాతో పదే పదే ఒకే మాట చెప్తూ ఉండేది ఎలాగైనా ఈ కేసులో మేము గెలిచేటట్లు చేయండి మా ఆస్తి మాకు వచ్చేటట్లు చేయండి లేకపోతే తిరిగి రాగానే మా అన్నయ్య మొక్కని చూడలేను ఆల్ రైట్ ఇక్కడ సంతకం చేయండి కేసు జయించి నేను కోర్టు బయటకు వచ్చినప్పుడు రాధ నాతో పాటే ఉంది ఆమె ముఖంలో కృతజ్ఞత ఆనందం ఉట్టిపడుతున్నాయి వాళ్ళ నాన్నగారి ఉంగరం ఆమెకి తిరిగిచ్చి నేను కోర్టు నుంచి బయలుదేరాను నా కారు దాకా వచ్చి వెనక్కు తిరిగి ఆమెను ఒక్కసారి చూశాను నా వంక దీనంగా మౌనంగా చూసింది రాధ ఆమె చూపుల్లో ఏదో తెలియని బాధ నాకు కనిపించింది బహుశా మా ఇద్దరికి ఆఖరి కలయిక అదేనేమోనని అనిపించింది నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా కంటికెదురుగా డాక్టర్లు నర్సులు ఉన్నారు వాళ్లలో రాధను కూడా చూశాను ఆ సంఘటన తిరిగి రాధ నా దగ్గరకు చేర్చింది ఆ హాస్పిటల్లోనే రాధ నర్సుగా పనిచేస్తుంది నేనక్కడున్నని నాళ్లు నన్ను అహోరాత్రులు కంటికి రెప్పలా కాపాడింది ఇలా ఉండగా ఒకరోజు గుడ్ మార్నింగ్ మిస్టర్ విశ్వనాథ్ హలో గుడ్ మార్నింగ్ సురేష్ అరే ఇదేమిటో కూర్చో 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 నాకు ఈరోజు తెలిసింది ఇప్పుడు నీకు ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది కాకపోతే ఇక్కడ కాస్త దెబ్బ తగిలింది అంతే కార్ నువ్వు జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తుంటావే మరి యాక్సిడెంట్ ఎలా జరిగింది చూడు సురేష్ జీవితంలో అనుకోకుండా సంభవించేవి రెండే రెండు ఒకటి యాక్సిడెంట్ రెండోది ప్రేమ రాధ చెప్పటం మర్చిపోయాను ఇతను సురేష్ అని నాకు చాలా కావాల్సిన స్నేహితుడు లేదమ్మా స్నేహితుడు అని చెప్పుకునే కంటే ఆ జన్మాంతం ఇతను రుణపడి ఉన్న వ్యక్తి అని చెప్పుకోవడం చాలా మంచిది నేనే కాదమ్మా నాలా ఎందరో ఇతను రుణపడి ఉన్నారు అందులో నేను కూడా ఒకరికి హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యాను ఆరోగ్యం కోలుకున్నాను కానీ రాధ నేను మర్చిపోలేకపోయాను అందువల్ల తప్పకుండా వచ్చి కలుసుకోమని రాధ కబురు చేశాను ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం వెలిబుచ్చాను రాధ ఆనందంగా అంగీకరించింది హలో రంకాల ఎస్ కనెక్షన్ అండి హలో ఎవరు సురేష్ ఏమిటి విశేషాలు ఇప్పుడే విశాఖపట్నం నుంచి ట్రంకాల్ వచ్చింది మీ నాన్నగారికి రెండవసారి హార్ట్ అటాక్ వచ్చిందట నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందా అవును చాలా సీరియస్ గా ఉందట చాలా సీరియస్ గా ఉందా ఐసీ సరే నేను ఈ రాత్రికే బయలుదేరి వైజాగ్ వెళ్తున్నాను ఒకటే విషయం ఈ పరిస్థితుల్లో రాధను అక్కడికి ఎలా తీసుకువెళ్తామని ఆలోచిస్తున్నాను వదన గురించి నువ్వేం భయపడ అవసరం లేదు నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను నేనంతా విన్నాను మీరు వెంటనే వైజాగ్ బయలుదేరండి నా గురించి మీరేం కంగారు పడకండి మీ బట్టలు సర్దుతాను ఉండండి రాధ నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళటానికి నాకు ఎందుకో మనసు తెచ్చడం లేదు నేను ఇప్పుడు ఒంటరికి వెళ్ళాను నాకు ఒక తోడు అంటే నేను ఇప్పుడు ఒంటరి దాన్ని కాదు గుడ్ నేను విశాఖపట్నం వెళ్లేలోగానే మా నాన్నగారి లోకాన్నే విడిచి వెళ్ళిపోయాను నేను తిరిగి రాగానే సురేష్ ఇంటికి వెళ్ళాను ఇల్లు తాళం వేసింది రాధా సురేష్ల జాడ నాకు తెలియలేదు మాతృమూర్తి కానున్న రాధ నాకు కనిపించకపోవడంలో నేనెంతో మదనపడ్డాను తిరగని వీధంటూ లేదు వెతకని చోటంటూ లేదు ఒకనాటి రాత్రి నా ఇంటి వాకిట్లో రాధ తన బిడ్డను ఒక ఉత్తరాన్ని పెట్టి వెళ్ళిపోయింది
మర్నాడు సాయంత్రానికి సురేష్ వచ్చాడు. నేను అతనితో కలిసి కారులో తిరిగి వచ్చేటప్పుడు దారిలో హఠాత్తుగా గాలివాన వచ్చింది. మరో దారి లేక ఆ రాత్రికి మేం ట్రావెలర్స్ బంగ్లాలో ఉండవలసి వచ్చింది. జనసంచారమే లేని ఆ ప్రదేశంలో మేం తప్ప ఎవరూ లేరు. సురేష్ నన్ను లోపలికి వెళ్ళి పడుకోమన్నాడు. నాకు ఒంటరిగా పడుకునే అలవాట్లేదు. నాకు రెండే రెండు దురలవాట్లు, ఒకటి మగదువు, రెండు మగువ. సురేష్, నేను నీ వదినను, తల్లి లాంటి దాన్ని. నీకేమైనా పిచ్చెక్కిందా? చలిగాలులు వీచే ఈ తుఫాను రాత్రి, కైపెక్కించే కమ్మని నిషాలు, పాలగువ్వ లాంటి పడుచు పిల్ల ఒంటరిగా ప్రక్కనే ఉంది. నాకే కాదు, ఎవరికైనా పిచ్చెక్కుతుంది. ఆశ పడితే అది పూర్తిగా అనుభవించడమే మాకు తెలుసా. అందులో బాకీ ఉంచకూడదు. నా భార్య గర్భవతిని బలాత్కరించి శిలాన్ని అపహరించాడు.